आज हम टेक्स्ट बुक में 33 पेज में टेक्स्ट बुक में 33 पेज में एक कहानी है। क्या है? एक कहानी है। और इस कहानी में ये इनके नाम नहीं दिए, इनके नाम नहीं दिए। ये क्या है? बक, क्रेन। और ये क्या है? फिश, मछली। और ये क्या है? खरगोश, रैबिट। और ये क्या है? लायन, लायन मीन्स शेर। और इनके नाम यहाँ पर नहीं दिए, फिर भी ये नाम को हम कहते हुए इस कहानी लिखना है। और एक बार यह तो रीड एंड एंजॉय, रीड एंड एंजॉय पर्पस के लिए दिए। आप छठवीं कक्षा में पहली बार हिंदी पढ़ रहे हैं और आपके लिए एक मज़ा आने वाली कहानी यहाँ पर दिए गए हैं, इसलिए आप ध्यान से सुनिए। ये क्या है? बक। क्या है? बक। बक माने क्रेन। ये क्या है? मछली। मछली माने फिश। और यहाँ पर देखो इस कहानी हमें लिखना है, लिखेंगे यहाँ पर पहले हम क्रेन को क्या कहते हैं, क्या कहते हैं? बक। क्या कहते हैं? बक। और यहाँ पर रैबिट है, रैबिट को कहते हैं खरगोश, रैबिट को कहते हैं खरगोश। और यहाँ पर टर्टाइस है, टर्टाइस को कहते हैं कछुआ। क्या कहते हैं? कछुआ। और नेक्स्ट है, और लास्ट लेसन में आप देखे तो कछुआ के बारे में हम पढ़े और खरगोश के बारे में हम पढ़े और बक भी और चिड़ियाघर में हम देखे, అంటే మనం చిడియాఘర్లో క్రేన్ గురించి చూసాము, నెక్స్ట్ ఖర్గోష్ గురించి చూసాము, చిడియాఘర్లో నీళ్ళలో క్రేన్ని చూసాము, నెక్స్ట్ ఖర్గోష్ని కూడా చూసాం చిన్న చిన్నగా, నెక్స్ట్ కచువాని కూడా వాటర్లో మనం చూసాం. కాబట్టి మీకు ఈ ఖర్గోష్ అనగా ఎలా ఉంటుంది, కచువా అంటే బక్క అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. అయితే ఇక్కడ ఇంకేముంది? లయన్, ఎల్ఐఓఎన్, లయన్, లయన్ మీన్స్ వాటర్, షే, లయన్ మీన్స్ వాట్, షే. ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఆల్రెడీ మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చారు, ఈ పిక్చర్ ప్లేస్లో మనం ఏం చేయాలి, ఈ పేర్లు చెప్పాలి. పిక్చర్ ప్లేస్లో మనం ఏం చేయాలి, ఈ పేర్లు చెప్పాలి. చూద్దామా? ఏక్ దిన్ ఏక్ డాష్ నే, ఏక్ దిన్ ఏక్ డాష్ నే, వాట్ దిస్ बक ने. क्या है? एक दिन एक बक ने एक फिश, और फिश यहाँ पर मैंने क्या, मछली, फिश मीन्स व्हाट, मछली. और मछली शेर, कछुआ, खरगोश, बक, इन पांच प्राणियों से यह कहानी यहाँ पर दी. आप बक, खरगोश, कछुआ, शेर, मछली, और ये आपको याद रखना है, बक, खरगोश, कछुआ, शेर, मछली. यहाँ पर देखिए, एक दिन एक बक ने एक मछली पकड़ ली, और बक के मुंह से, एक दिन एक बक ने एक మచ్లీ పకడ్లి అంటే ఒకరోజు ఒక కుంగ ఏం చేస్తుంది, ఒక చేపని పట్టుకుంది. నీళ్ళలో ఉంటుంది కదా కొంగ, అయితే ఈ కొంగ ఏం చేసింది, చేపలు ఉంటాయి కదా నీళ్ళలో, ఆ నీళ్ళలో చేపని
పట్టుకుంది తినడానికి. అయితే ఆ కొంగ బక్కుకే మోసే అంటే ఆ కొంగ నోటి నుంచి మచ్చి పిసలిగాయి అంటే చేప జారిపోయింది నోట్లో పట్టుకుని తినడానికి. కానీ చేప నోట్లో నుంచి జారిపోయింది. ఎవరి నోట్లో నుంచి? కొంగ నోట్లో నుంచి జారిపోయింది. అయితే మచ్చి కహా హే అయితే ఆ జారిపోయిన చేప ఎక్కడుంది? ఎక్కడుంది ఎక్కడుంది అని అంటే అప్పుడు ఈ కొంగ ఏం చేస్తుంది అనమాట, బక్ని కచ్చువాసి పూచ అంటే ఆ కొంగ తాబేని అడుగుతుంది. పూచ అంటే ఏంటి? అడగడం అనమాట. అయితే కొంగ ఏమని అడుగుతుంది కచ్చువాకి? టార్టాయిస్ని ఏమడుగుతుంది? అడిగితే అప్పుడు టార్టాయిస్ ఏమంది? టార్టాయిస్ని కహా టార్టాయిస్ ఏమంది? ముజే నహీ పతా నాకు తెలియదు, చేప ఎక్కడ పోయింది, నేను ఇప్పుడు నోట్లో వేసుకున్నాను అది కింద జారిపోయింది ఎటు పోయింది అని ఈ కొంగ ఎవరిని అడిగింది అనమాట? ఈ కచ్చు అని అడిగింది. అప్పుడు ఈ అంటే టార్టాయిస్ని అడిగింది. అప్పుడు టార్టాయిస్ ఏమన్నది? ముజే నహీ పతా అంటే నాకు తెలియదు ఎటు పోయిందో నాకు తెలియదు అని. ఖర్గోచ్ పూచో అంటే కుందేలిని అడుగు నువ్వు, మరి ఎక్కడ పడిపోయిందో నాకైతే తెలియదు, మరి కుందేలిని అడిగి చూడు మరి ఆ చేప ఎట్టుపోయింది. అప్పుడు ఖర్గోష్నే కహా ముజే నహీ పతా. అప్పుడు ఖర్గోష్ ఏమంటుంది? నాకైతే తెలియదు, నాకు కూడా తెలియదు. షేర్సే పూచో షేర్సే పూచో సింహాన్ని అడుగు అని. షేర్నే కహా ముజే నహీ పతా. అప్పుడు ఆ సింహం కూడా ఏమన్నదంటే నాకు కూడా తెలియదు. హాతీసే పూచో హాతి అనేది ఎలిఫెంట్, హాతి అనేది ఎలిఫెంట్. అయితే నాకైతే తెలియదు నువ్వు ఎలిఫెంట్ని అడుగు అని ఎవరన్నారు? సింహం అన్నమాట. అప్పుడు హాతీ సే పూచ్నే పర్ ఉస్నే కహా తుమ్హారే పేట్ మే హోగి దేక్ లో జావో. అప్పుడు ఏనుగు అడిగేసరికి ఏమన్నా అనమాట, ఏమన్నది? నీ కడుపులో ఉన్నదేమో వెళ్ళి చూసుకుపో అని అన్నాడు. నవ్వు వచ్చిందా? నవ్వు రాలేదు కదా, మనం మామూలుగా చెప్పేసుకుందాం. ఒకరోజు ఒక కొంగ ఏం చేసింది, నీళ్ళలో దిగి చేపని పట్టుకుంది. చేపని పట్టుకుంటే ఏమైంది? అది కొంగ నోట్ నుంచి సడన్గా జారిపోయింది. జారిపోయేసరికి అప్పుడు ఆ చేప ఎక్కడ పోయింది అని కొంగ వెతుకుతుంది అనమాట. వెతుకుతున్నప్పుడు ఒక తాబేలు కనిపించింది కొంగకి. కనిపిస్తే ఆ తాబేలుని అడిగింది అనమాట, తాబేలు మరి నా నోట్లో నుంచి ఒక చేప జారిపోయింది అది ఎక్కడుంది అని అడిగింది. అప్పుడు ఆ తాబేలు ఏమంది? నాకేం తెలుసు, నేను చూడలేదు, నాకేం తెలుసు అని అంది. అప్పుడు ఆ టొట్టాయి ఆ కుందేలు ఏమ కుందేలు నడుగు ముజే నహీ పతా ఖర్గోచ్సే పూచో నాకైతే తెలియదు ఎక్కడ పడిందో, ఆ వెళ్ళి ఆ కుందేలు నడుము అని అన్నదంట టొట్టాయిస్. అప్పుడు ఆ కుందేలు ఏమన్నా తెలుసు అడిగితే, ముజే నహీ పతా నాకేం తెలుసు, నువ్వు వెళ్ళి సింహం నడుము అని అన్నదంట. అప్పుడు సింహం అడిగి అడుగుతారు అనమాట, నాకేం తెలుసు చేప ఎక్కడ పడిపోయిందో, వెళ్ళి ఏనుగును అడుగుకో అని అన్నాడు. అప్పుడు ఏనుగును అడిగితే ఏమన్నానంట, నీ కడుపులో ఉంటుంది వెళ్ళి చూసుకోపో అని అన్నాడు. అర్థమవుతుందా పిల్లలు? అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని కొంచెం ఒక 2-3 times చదవాలి. క్రేన్ అంటే ఇక్కడ ఏంటి, బక్ బక్ అంటారనమాట. అది ఇక్కడ ఎక్కడుంది? ఇక్కడ. రాబిట్ అంటే ఖర్గోష్, ఎక్కడుంది? ఇక్కడ. టార్టాయిస్ అంటే కచువా. లయన్ అంటే షేర్, ఫిష్ మచ్లీ, ఎలిఫెంట్ అంటే హాతీ. అర్థమవుతుందా? అయితే ఈ టార్టాయిస్ గురించి మనం ర్యాపిడ్ గురించి ఎలిఫెంట్ గురించి లాస్ట్ టైం మనం ఎక్కడ చదువుకున్నాం, ఎక్కడ చదువుకున్నాం మనం? ఆల్రెడీ చిడియాగర్లో చదువుకున్నాం. కాబట్టి మనము ఒక్కొక్కసారి మనకు గుర్తొస్తుంది లయన్ ఏమంటారు హిందీలో, లయన్ ఏమంటారు షేర్ అంటారు, మచ్చిలి అంటే ఏంటి ఇంగ్లీష్లో ఫిష్ అన్నమాట. తర్వాత ఎలిఫెంట్, మనకు హాతీ గురించి తెలుసు, హాతీ అనగానే మీకు గుర్తు రావాలి ఏంటంటే ఎలిఫెంట్.
ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్ మనకు తెలుసు తెలుగు తెలుసు కానీ హిందీలో వాటిని అనడం రాయడం చదవడము రాయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం అని ప్రతిసారి చెప్పొద్దు ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటి అక్షరాన్ని గుర్తుపట్టడం కాబట్టి మీరు అక్షరాన్ని గుర్తుపట్టుకుంటే మీరు 10th క్లాస్ బుక్ అయినా మీరు చదవగలుగుతారు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అది అక్షరాన్ని గుర్తుపట్టాలి ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా వస్తుంది క్రేన్ బక్ రాబిట్ ఖర్గోష్ టార్టాయిస్ కచువా లయన్ షేర్ ఫిష్ మచ్లీ ఎలిఫెంట్ హాతీ అర్థమైందా అయితే మనం ఏం చేద్దాం ఇప్పుడు ఈ స్టోరీని ఒక లెవెల్లో మనం రాస్తున్నారా పిల్లలని చూడండి మనం ఇక్కడ స్టోరీ రాద్దాం కహానీ స్టోరీ అనేది కహానీ అంటే స్టోరీ ఇక్కడ ఏమన్నా అర్థం ఏక్ని అంటే ఈ పిక్చర్స్ ఎక్కడెక్కడైతే ఇచ్చారో అక్కడ పేరు పెట్టాలన్నమాట పేరు పెట్టి రాయాలి ఏక్ మచ్లీ పకడ్లి మచ్లీ పకడ్లి బక్కుకి మొహుసే నోటి నుంచి మూసే క్యా పిసల్ గయా మూసే మచ్లీ పిసల్ గయి క్యా పిసల్ గయి మచ్లీ అంటే నోటి నుంచి చేప జారి మచ్లీ పిసల్ గయి मछली कहाँ मछली कहाँ है बक ने कछुआ से पूछा బక్కొచ్చి టార్టాయిస్ కచువా సే పూజ పూజ అంటే ఏంటి టు ఆస్ పూజ కచువాని కహా ముజే नहीं पता मुझे नहीं पता अंटे नाकु तेलियदु मुझे नहीं पता खरगोश से पूछो एवर नडुम अनि चेप्पिंदि कुंदेल नडुम अनि चेप्पिंदि खरगोश से पूछो खरगोश से पूछो खरगोश ने कहा अब कुंदेल नाकेंसु सिंह खरगोश ने कहा मुझे नहीं पता नाकेमी शेर से पूछो शेर लयन लयन अड़वा शेर से पूछो अब शेर 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 ने कहा मुझे नहीं
पता, मुझे नहीं पता। मुझे नहीं पता, नाकिन तेरू। हाथी से पूछो, हाथी से पूछो अंटे एमनाडुको नाकु तेलियदु अनि। अप्पुडु एनि एमन्नदि हाथी से पूछो अनंटे एंटि एमनाडुको अंटे अप्पुडु हाथी हाथी से पूछने पर हाथी से पूछने पर अंटे एनिगिन अडिगेसरिकि ఏనుగుడు అడిగేసరికి ఏమంది ఉస్నే కహా ఏమంది ఆ ఏనుగు ఏమన్నది తుమ్హారే పేట్ పేట్ అంటే ఏంటి స్టమక్ అంటే నీ కడుపులో చూసుకో వెళ్ళి ఉంటుంది అని చెప్పింది పేట్ మే పొంగి నీ కడుపులో ఉండుంటుంది వెళ్ళి చూసుకో అన్నది అంటే ఏంటి ఆల్రెడీ తినేసింది అనమాట देख लो जाओ देख लो जाओ वेलु नी कड़पलो उंटदी नु वेलु अनि चेप्पि अन्नाडु इक्कड चूडंडि एक दिन एक बक ने एक मछली पकड़ ली। बक के मुंह से मछली फिसल गई। मछली कहाँ है, मछली कहाँ है। बक ने कछुआ से पूछा, कछुआ ने कहा मुझे नहीं पता। खरगोश से पूछो, खरगोश ने कहा मुझे नहीं पता। शेर से पूछो, शेर ने कहा मुझे नहीं पता। हाथी से पूछो, हाथी से पूछने पर उसने कहा तुम्हारे पेट में होगी, देख लो जाओ वेली कड़पनी कड़पलो उंडुंटुंदी नु वेली చూసుకో అని చెప్పింది హాతి. అయితే ఈ పిల్లలు ఇదైతే మీరు ఖచ్చితంగా హోంవర్క్లో నేను ఆల్రెడీ ఇస్తున్నాను, ఈ స్టోరీని మీరు రాయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు నేను ఈ బక్ అండర్లైన్ చేయండి, మచ్చి అండర్లైన్ చేయండి, నెక్స్ట్ కచ్వా అండర్లైన్, నెక్స్ట్ కర్గోష్ అండర్లైన్, నెక్స్ట్ షేర్ అండర్లైన్, నెక్స్ట్ హాతి అండర్లైన్. అయితే మీకు తెలిసిన ఏమేంటో, బక్ అంటే క్రేన్, నెక్స్ట్ మచ్చి అంటే ఫిష్, కచ్చు అంటే టార్టాయిస్, నెక్స్ట్ కర్గోష్ మీన్స్ వాట్ రాబిట్, ఆర్ షేర్ మీన్స్ వాట్ లయన్, హాతి మీన్స్ వాట్ ఎలిఫెంట్. ఈ పిక్చర్స్ని మీరు ఏదైనా బుక్లో ఏదైనా పాత బుక్లో ఉంటే దాని నుంచి కట్ చేసి ఒక బుక్లో ఒక సైడ్కి దాన్ని ఒకటే పేజ్ రావాలని అన్ని పేస్ట్ చేసేసి కింద వాటి నేమ్స్ రాసేయాలి. నేను ఆల్రెడీ మా ఫస్ట్లో మీనింగ్స్ ఇచ్చాను కదా, అంటే ఆ మీనింగ్స్ని చూసుకుంటూ ఆహా బక్ అంటే ఏంటి క్రేన్ అయితే అది ఎలా ఉంటుంది తెలుసు కదా. బక్ అని ఇక్కడ బక్ అంటే ఇది, మచ్లీ అంటే ఫిష్ కదా, ఆల్రెడీ మీకు తెలుసు. ఇది చూడగానే ఆ పిక్చర్ని అక్కడ పేస్ట్ చేసేసి దాని కింద దాని పేరు రాసేసేది, అప్పుడు స్టోరీ తయారవుతుంది. అవేంటి అవన్నీ ఎలా ఉంటాయో కూడా మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. అయితే ఇది కాకుండా మనం ఏం చేద్దాం, కొన్ని మళ్ళీ వర్ణమాలకు వెళ్ళిపోతాం. డైలీ వర్ణమాల మీరు వన్ టైం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చదువుతున్నారు. ఈ మాట మళ్ళీ నాకు అక్షరాలు ఫస్ట్ టైం చదివాము అవన్నీ నాకు వినపడుతుంది, ఎందుకంటే
ఎలా జరిగినా పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి క్యాచింగ్ ఉంటుంది కంపల్సరీ చదవగలుగుతారు కాబట్టి మీరు ఏం చేయాలి ముందు వర్ణమాలని రిపీట్ చేయాలి వర్ణమాలని రిపీట్ చేయాలి అయితే బారకడి మీకు ఆల్రెడీ తెలుసు దీంట్లో ఏ అక్షరాలను మనం బారకడి కడిలాగా తీసుకోవచ్చు చూద్దాం ఇక్కడ ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్ లో చూడండి का नेक्स्ट गा पेज नंबर 32 गा नेक्स्ट चा जा ता या दा धा शे बारखड़ी कंप्लीट పేజ్ నంబర్ డేట్ ఏసి హోంవర్క్ చేయాలి తర్వాత ఈ బారకడి కూడా రాసేయాలి చి చా చా బడికి మాత్ర చి చా ఓకి మాత్ర చా బడికి మాత్ర చా ఓకి మాత్ర చా ఏకి మాత్ర చా ఐకి మాత్ర చా ఓకి మాత్ర చా ఓకి మాత్ర చా అంకి మాత్ర నెక్స్ట్ झा झा ऑलरेडी के तलकट लोग से दिमाग से झा झा ई की मात्रा झा बड़ी झी की मात्रा बड़ी ई की मात्रा झा ऊ की मात्रा झा बड़ी ऊ की मात्रा झा रू की मात्रा
झा, ए की मात्रा झा, आई की मात्रा झा, ओ की मात्रा झा, औ की मात्रा झा। नेक्स्ट त, थ, थाना या नी या य द ध शे श स ये अक्षरालु कूडा सेम एज इट इज गा ఈ టెక్స్ట్ బుక్ లో బాక్స్ లో పెన్సిల్ తో రాసేయాలి. మళ్ళీ మీ అలాగే మీ నోట్స్ లో కూడా మీరు ఆ స్టోరీ రాసేయాలి. నెక్స్ట్ ఈ బారాకడి కూడా రాసేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే బారాకడి రెగ్యులర్ అవడం వల్ల మీకు రీడింగ్ ఈజీగా వస్తుంది. రేపటి రోజు పాఠంలో మనం మైదానం మైదాన పాఠం గురించి నేర్చుకున్నాం. మనం ఎట్లా అయితే చిడియాగర్ నుంచి నేర్చుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ మైదాన పాఠం నుంచి నేర్చుకున్నాం. అంతవరకు నెక్స్ట్ క్లాస్లో కలిసేంత వరకు